పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీన విడుదలైన మొదటి తెలుగు చిత్రం నుండి ఇప్పటి వరకు ఈ 90 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఎక్కువసార్లు రిపీట్ అయిన సినిమా టైటిల్ ఏదో తెలుసా? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 90 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో రెండుసార్లు రిపీట్ అయిన సినిమాల టైటిల్స్ చాలానే ఉన్నాయి. 3 సార్లు రిపీట్ అయిన సినిమా టైటిల్స్ 4 ఉన్నాయి. 4 సార్లు రిపీట్ అయిన టైటిల్ 1 ఉంది. అదే ఎక్కువసార్లు రిపీట్ అయిన టైటిల్గా తెలుగు సినీ చరిత్రలో స్థానం సంపాదించుకుంది. 4 సార్లు రిపీట్ అయిన ఆ సినిమా టైటిల్ తెలుసుకునే ముందు 3 సార్లు రిపీట్ అయిన సినిమాల టైటిల్స్ గురించి ఒక లుక్ వేద్దాం. 1. సంసారం. 1950వ సంవత్సరంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు హీరోలుగా ఈ టైటిల్తో ఒక సినిమా రూపొందింది. ఈ సినిమాకి ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 25 సంవత్సరాలకు ఎన్టీఆర్ హీరోగా 1975వ సంవత్సరం మే నెల 28వ తేదీ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు ఇదే టైటిల్తో మరొక సినిమా విడుదలై హిట్ అయింది. ఈ సినిమాలో జమున హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వం వహించారు. తర్వాత మళ్ళీ 13 సంవత్సరాలకు శోభన్ బాబు హీరోగా 1988వ సంవత్సరంలో ఇదే పేరుతో ఇంకో సినిమా విడుదలై హిట్గా నిలిచింది. ఈ సినిమాలో శారద జయప్రద హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించారు. అలా సంసారం అనే టైటిల్తో 1950, 1975, 1988 ఈ 3 సంవత్సరాలలో 3 సినిమాలు రూపొందాయి. ఇక 2వ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఆరాధన. 1962వ సంవత్సరంలో ఏఎన్ఆర్ హీరోగా వి మధుసూదన్ రావు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందింది. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో సావిత్రి హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత మళ్ళీ 14 సంవత్సరాలకు 1976వ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా ఇదే టైటిల్తో ఒక సినిమా రూపొందింది. ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. మళ్ళీ ఇదే టైటిల్తో ఆ తర్వాత 11 సంవత్సరాలకు చిరంజీవి హీరోగా భారతీరాజా దర్శకత్వంలో ఆరాధన పేరుతో ఒక సినిమా రూపొందింది. రాధిక సుహాసిని హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. అలా ఆరాధన అనే టైటిల్తో కూడా 3 సినిమాలు రూపొంది 1962, 1976, 1987 సంవత్సరాలలో విడుదలయ్యాయి. ఆ తర్వాత 3వ టైటిల్ విషయంలోకి వెళ్తే మానవుడు దానవుడు. 1972వ సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు హీరోగా మానవుడు దానవుడు పేరుతో ఒక సినిమా రూపొంది, సూపర్ హిట్గా నిలిచింది. పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శారద హీరోయిన్గా నటించారు. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత 1986వ సంవత్సరంలో మోహన్ బాబు హీరోగా ఇదే పేరుతో ఒక సినిమా రూపొందింది. రజని హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి రమణబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ 13 సంవత్సరాలకు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా 1999వ సంవత్సరంలో మానవుడు దానవుడు పేరుతో ఒక సినిమా రూపొందింది. రమ్యకృష్ణ సౌందర్య హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కృష్ణ గారే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫ్లాప్గా నిలిచింది. అలా మానవుడు దానవుడు టైటిల్తో 1972, 1986, 1999 ఈ 3 సంవత్సరాలలో 3 సినిమాలు రూపొందాయి. ఆ విధంగా సంసారం, ఆరాధన, మానవుడు దానవుడు అనే టైటిల్స్తో 3 సార్లు స్ట్రైట్ తెలుగు సినిమాలు రూపొందడం ఒక విశేషం. ఇక్కడ ఇంకో విషయం తెలియజేయాలి. సంసారం, ఆరాధన, మానవుడు దానవుడు ఈ 3 టైటిల్స్తో పాటు 3 సార్లు రిపీట్ అయిన టైటిల్ మరొకటి కూడా ఉంది. కాకపోతే 2 సార్లు స్ట్రైట్ తెలుగు సినిమాలు, 1సారి డబ్బింగ్ సినిమా. ఆ సినిమా పేరు జేబు దొంగ. 1975వ సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు హీరోగా
వి మధుసూదన్ రావు డైరెక్షన్లో ఒక సినిమా రూపొందింది. మంజుల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. మళ్ళీ 11 సంవత్సరాల తర్వాత 1987 మెగాస్టార్ చిరంజీవి హీరోగా జేబు దొంగ సినిమా రూపొందింది. భానుప్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఈ రెండు సినిమాలు స్ట్రైట్ తెలుగు సినిమాలైతే ఇదే టైటిల్తో 1961 ఎంజీఆర్ నటించిన తమిళ చిత్రం తిరుడాదే తెలుగులో అనువాదమై జేబు దొంగ పేరుతో విడుదలైంది. ఇది చాలామందికి తెలియని విషయం. అలా జేబు దొంగ పేరుతో కూడా 3 సినిమాలు ఉన్నాయి. ఇక ఫైనల్గా అసలు విషయంలోకి వచ్చేద్దాం. 90 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఎక్కువసార్లు రిపీట్ అయిన టైటిల్ ఏదంటే దేవత. ఈ టైటిల్ 4 సార్లు రిపీట్ అయింది. 3 సార్లు స్ట్రైట్ తెలుగు సినిమాలు, 1 సారి డబ్బింగ్ సినిమా. మొదటిసారిగా దేవత పేరుతో వాహిని స్టూడియోస్ వారు బిఎన్ రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమాని నిర్మించారు. చిత్తూరు నాగయ్య, కుమారి జంటగా నటించిన ఈ చిత్రం 1941 సెప్టెంబర్ 11 విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత 24 సంవత్సరాలకు ఎన్టీఆర్, సావిత్రి హీరో హీరోయిన్లుగా నటించిన దేవత చిత్రం విడుదలైంది. కె హేమాంబరధర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1965 జూలై 24 విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత శోభన్ బాబు హీరోగా, శ్రీదేవి, జయప్రద హీరోయిన్లుగా దేవత చిత్రం విడుదలైంది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1982 సెప్టెంబర్ 10 విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. చిత్తూరు నాగయ్య నటించిన దేవత సెప్టెంబర్ 11 విడుదలైతే శోభన్ బాబు నటించిన దేవత సెప్టెంబర్ 10 విడుదల కావడం గమనించవలసిన విషయం. అలా 1941 1982 దేవత టైటిల్తో 3 సినిమాలు రూపొంది. ఒకదానిని మించి మరొకటి విజయం సాధించాయి. ఆ విధంగా 3 సార్లు స్ట్రైట్గా ఈ టైటిల్తో 3 సినిమాలు రూపొందాయి. మళ్ళీ 2000 తమిళంలో మీనా నటించిన ఒక భక్తి చిత్రాన్ని డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేశారు. ఆ సినిమా టైటిల్ దేవత. ఆ విధంగా దేవత టైటిల్తో 3 స్ట్రైట్ తెలుగు సినిమాలు, 1 అనువాద చిత్రం ఉన్నాయి. అదండి విషయం. దేవత అనే టైటిల్తో అత్యధికంగా 4 సార్లు సినిమాలు విడుదల కావడం ఒక రికార్డు. అలా టైటిల్ రిపీట్ అయిన సినిమాలలో శోభన్ బాబు గారి సినిమాలు 4 ఉన్నాయి. మానవుడు, దానవుడు, జేబు దొంగ, దేవత, సంసారం. ఈ 4 సినిమాలు కూడా విజయం సాధించడం ఒక విశేషం. ఇక ఎన్టీఆర్ గారి సినిమాలు 3 ఉన్నాయి. సంసారం, దేవత, ఆరాధన. ఈ 3 సినిమాలు కూడా విజయం సాధించడం మరో విశేషం. ఆ విధంగా 90 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఎక్కువసార్లు రిపీట్ అయిన సినిమా టైటిల్గా దేవత అరుదైన రికార్డు సాధించింది.